టాప్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కొడుకైనప్పటికీ ఎంతో కష్టపడి హీరోగా ఎదిగాడు ఆది పినిశెట్టి. తమిళంలో తెలుగులో పలు సినిమాల్లో హీరోగా చేసిన ఆది ఇప్పుడు విలన్ పాత్రలకు మళ్ళాడు. సరైనోడులో బన్నీకి విలన్గా నటించిన ఆది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాని సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే తన చిన్నప్పుడు జరిగిన ఓ సరదా సంఘటనను గుర్తు చేసుకున్నాడు. నాకు మనోజ్ చాలా మంచి స్నేహితుడు. మా నాన్నగారి డైరెక్షన్లో మోహన్ బాబు గారు కొన్ని సినిమాలు చేశారు. ఆ సమయంలో ఓ సినిమా షూటింగ్ కోసం మోహన్ బాబు కుటుంబంతో కలిసి మా ఫ్యామిలీ కూడా ఫ్రాన్స్కు బయలుదేరింది. ప్యారిస్లో ఓ చోట షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను మనోజ్ కలిసి ఎవరికీ చెప్పకుండా ఓ బస్ ఎక్కి వేరే చోటికి వెళ్ళాం. తిరిగి వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు, జేబులో డబ్బులు కూడా లేవు. దీంతో మాకు ఏం చేయాలో తెలియలేదు. చివరకు ఓ నది వంతెన వద్ద పాటలు పాడుతూ టోపీలు ముందు పెట్టుకుని కూర్చొని బిచ్చగాలుగా మారిపోయాం. కొంతమంది డబ్బులు వేశారు అంటూ చెప్పుకొచ్చాడు.